నమస్తే, శశి సదనానికి స్వాగతం. ఈరోజు నేను బ్రహ్మాండమైన రాగిముద్ద తయారు చేసి చూపిస్తానండి. చూడండి, ఇలాంటి రాగిముద్ద మన ఎముకలు ఉక్కులాగా తయారైపోతాయి రోజు తింటే. ఇలాంటి రాగిముద్దని కుక్కర్లో ఈజీగా తయారు చేసి చూపిస్తాను. రాగిముద్ద చేసుకోవడానికి కాస్త చిన్న ప్రాసెస్ ఉంటుంది, ఎలా చేయాలో చూపిస్తాను. అయితే ఇందులో నేను కొంచెం రైస్ కూడా కలుపుతున్నాను. రైస్ లేకుండా కూడా చేసుకోవచ్చు, ఇది రైస్తో కలిపి చేసుకునేది. అంటే ఇలా చేసుకుంటే ఎవరైనా తినొచ్చు. అంటే షుగర్ పేషెంట్స్ ఏమో రైస్ లేకుండా చేసుకోవచ్చు. ఈరోజు నేను రైస్తో కలిపి చేస్తున్నాను. ఈ రాగి ముద్ద ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోకి వెళ్ళే ముందు చిన్న మనవి, ఎవరైనా ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంతా మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. నా ముందు వీడియోస్ కూడా మీరు చూసేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇలాంటి రాగి ముద్ద ఈరోజు నేను తయారు చేసి చూపిస్తాను. ఇది మా పిన్నమ్మ చెప్పిన రెసిపీ అండి, చాలా సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. రాగి ముద్దను ఇలా కుక్కర్లో చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. మొట్టమొదటగా ఒక చిన్న కప్పు బియ్యం తీసుకున్నాను, కడిగేసుకోవాలి. మొట్టమొదట బియ్యం కడుక్కున్న తర్వాత 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకోవాలి. బియ్యం బాగా మెత్తగా ఉడకాలి. ఒక 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 6 విజిల్స్ రావాలి. కుక్కర్ చల్లారింది. అన్నం మామూలుగా ఇలా చేసుకోవాలి. చూడండి, నీరున్నా పర్వాలేదు. మొదట 3 నీళ్లు వేసాను కదా, ఇప్పుడు మరి 3 నీళ్లు, అంటే మొత్తం 6 నీళ్లు కావాలి. 6 నీళ్లు, 6 కప్పుల నీళ్లు వేయాలి. 1 కప్పు రైస్కి 6 కప్పుల నీళ్లు. ఇప్పుడు మరి స్టవ్ వెలిగించుకొని మళ్ళీ 3 కప్పుల నీళ్లు వేశాక ఈ అన్నాన్ని, ఈ కుక్కర్ని మరి స్టవ్ మీద పెట్టుకోవాలి. మరి బాగా ఉడకాలి. కాస్త వేడెక్కాక తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రాగి ముద్దకి ముఖ్యమైన పదార్థము రాగిపిండి. రాగిపిండి ఇందులో వేస్తున్నాను. అంటే 1 కప్పు బియ్యానికి 2 కప్పుల రాగిపిండి వేసుకోవాలి. ఇందులో వేసేసుకోవాలి. 2 కప్పులు వేసాను. ఇప్పుడు సిమ్లో ఉంచుకోవాలి స్టవ్ని. ఇప్పుడు కలుపుకోవాలి ఇలాగా. కరెక్ట్గా నీళ్లు సరిపోతాయి, సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా కలిపిన తర్వాత కాస్త 1/2 స్పూన్ నెయ్యి వేశాను. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రాగి పిండి వేసి కలిపాము కదా, మూత మొత్తము ఇలా ముయ్యకుండా, మనకు రాగి పిండి పచ్చివాసన వెళ్ళిపోవాలి కదా, ఇలా సగం మూత కాస్త తెరిచి ఇలా ఉంచుకోవాలి. ఇలా 1-5 నిమిషాలు పెట్టేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయిందండి, చూసారా బాగా ఉమ్మగిల్లింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరి కాస్త కలుపుకోవాలి. Thank you.
ఇలా బాగా కలిపేసుకుంటే స్మూత్గా అవుతుంది. ఇప్పుడు ముద్ద కట్టుకోవాలి. ఇలా పక్కన చల్ల నీళ్ళు ఉంచుకోవాలి, అంటే ఫ్రిడ్జ్వి కాదు, మామూలు చల్లదనం నీళ్ళే. ఇలా అద్దుకుంటూ ఇలా ఫస్ట్ తీసేసుకోవాలి, గరిటెకున్నదంతా తీసేసుకోవాలి, అద్దుకోవడము తీసుకోవడం. చూడండి, నిమిషాల మీద వచ్చేస్తుంది గరిటెకు అంటుకున్నది. అలాగే ఇలా నీళ్ళల్లో అద్దుకొని ముద్ద కట్టేసుకోవాలి. చూసారా, ముద్ద వచ్చేసింది. అలాగే అన్ని ఎన్ని ముద్దలు అయితే అన్ని ముద్దలు కట్టేసుకోవాలి. ఇలా నీళ్ళల్లో గరిటెను అద్దినా కూడా ఇలా మొదటగా ఇలా వచ్చేస్తుంది. చూసారా, సూపర్. ఇంకో ముద్ద కూడా అయింది.